సో మాకు రామ్ తెలిసిన దగ్గర నుంచి ప్రియదర్శిని రామ్ గానే తెలుసు కదా అంతకుముందు ఎలా పిలిచేవాళ్ళు మరి అమ్మ మిమ్మల్ని నన్ను చిన్న అని పిలిచేవారు ఓకే అదే చాలా వరకు రాజకీయ వర్గాల్లో కూడా నన్ను పిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు నన్ను చిన్న అని పిలిచారు రాజీవ్ గాంధీ గారు నన్ను చిన్న అని పిలిచారు ఓకే సోనియా గారు ఇందిరాగాంధీ అందరు చిన్న అని పిలిచారు మా అన్నయ్య యాక్చువల్లీ రాజీవ్ గారితో బాగా దగ్గరగా ఉండేవారు సో ఆయన పెద్ద అన్నయ్య కాబట్టి అనుకోకుండా నన్ను చిన్న అనేవారు అట్లా ఓకే నా పేరు చాలామందికి తెలియదు ఆ రాజకీయ వ్యవస్థలో సోనియా గాంధీ గారికి తెలుసు షీ నోస్ మై నేమ్ యాజ్ ప్రియదర్శిని ఓకే సో మనం ఎలాగో పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయాం వచ్చేసాం వైఎస్ రాజశేఖర్ గారి పేరు తీసుకున్న తర్వాత మనం ఎంటర్ అయిపోయినట్టే కదా పాలిటిక్స్ అని మీరు అంటే ఎట్లా ఆయన సమాజ సంస్కర్త మనం మాట్లాడుకుందాం ఓకే తండ్రి సో ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు వచ్చింది కాబట్టి మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఆయన ఒక భర్త ఆయన ఒక స్నేహితుడు ఆయన శ్రేయోభిలాషి ఆయన సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి తనకి ఆకలి ఉన్నా నలుగురికి పంచిపెట్టాలన్న గుణం ఉన్న ఆయన ఆయన కూతురికి అన్ని అరేంజ్మెంట్లు చేసుకుంటే ఊర్లో ఒక ఆయన వచ్చి కార్లు పెట్టినాయన ట్రైన్ కాడ నుంచి మనుషులు తెస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అంటే అదేంద్రా నీ కూతురు పెళ్ళే కదా అని అడిగినాడు రాజశేఖర్ ఏ నా కూతురు పెళ్ళి ఉందన్న పాప పెళ్ళి కదా అంటే డబ్బులన్నీ ఆ అప్పకి ఇచ్చి పంపించేసినట్టు తన కూతురు కోసం సమకూర్చుకున్న డబ్బులు సో ఆయన రాజకీయ నాయకుడు మీరు ఎట్లా అంటారు ఆయన ఒక మనిషి ఆ వ్యవస్థలో అనుకోకుండా మీరందరూ ఆయన్ని ముఖ్యమంత్రి చేసేసారు మీ మంచితనం ఓకే అయితే ప్రియదర్శిని రామ్ గారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఒక పిచ్చి అభిమానం ప్రేమ ఎందుకలా ఎంతలా అంతలా డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి రాజశేఖర్ అన్న మీరు కలిసారు ఎప్పుడైనా ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను అప్పుడు జర్నలిస్ట్ అంటే బడ్డింగ్ జర్నలిస్ట్ బేబీ స్టెప్స్ వేస్తున్నాం ఏమో నేను ఒక అమ్మాయిని ఇష్టపడి పరిగెత్తిపోయా గుళ్ళో పెళ్లి చేసుకున్నా మా కులం గారు మా భాష కూడా కదా ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె షీఈస్ ఠాకూర్ శారదా సింగ్ చౌహాన్ డాట్ సెకండ్ డాటర్ ఠాకూర్ చంద్రమౌళేశ్వర్ సింగ్ సో మా అమ్మని బాగా చూసుకుంటుంది అనిపించింది ఎందుకు పెళ్ళాన్ని కూడా అమ్మ కోసం చేసుకున్న ఒక వెదవని యూస్లెస్ యూస్లెస్ లవ్ ఓకే హౌ కెన్ అ లవర్ నాట్ లవర్స్ వుడ్ బి వైఫ్ బి సో ప్రిఆక్యుపైడ్ విత్ ది ఎంటైర్ ల్యాక్ ఆఫ్ ఇట్ తెలిసింది దట్ యూస్ షీస్ గుడ్ బి గుడ్ విత్ మై మదర్ సో దాట్స్ ఓకే సో అప్పుడు రాజశేఖర్ అప్పటికే మాకు రాజశేఖర్ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి దగ్గర మేము పనిచేసినప్పుడు అన్నయ్య గారు కూడా రాజశేఖర్ గారిని తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ గారికి కలిపించడం చాలా బాగుంటారు ఈయన రూపాయి డాక్టరు ఎమ్మెల్యే డాక్టర్ అయ్యారు ఇది ఆయన చేసే పని ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అని మా అన్నయ్య గారు చెప్పడం రాజీవ్ గాంధీ కూడా చాలా ఇంప్రెస్ అవ్వడం నిజమే కదా పార్టీకి ఇలాంటి వాళ్ళు కావాలి అని ఆయన నమ్మడం అప్పుడు ఆయన ఆవుదూడ పార్టీలో ఉన్నారు పార్టీ నుంచి షిఫ్ట్ అవ్వడం షిఫ్ట్ అయిన తర్వాత రాజీవ్ గారిని కలవడం కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఆయన కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయడం దాంతో స్నేహం పెరగడం కుటుంబాల మధ్య ప్రేమ పెరగడం రాకపోకలు పెరగడం అన్న మా ఇంట్లో ఎన్నోసార్లు వచ్చి భోజనం చేయడం మాతో పాటు కూర్చోవడం ఇదంతా ఒక ప్రాసెస్ ఒక మనిషిని ఒకసారి రెండుసార్లు కలిసినప్పుడు ఆయన ఆ మనిషి కొద్దో గొప్ప నాటకం ఆడచ్చు మంచివాళ్ళలాగా సహృదయుల్లాగా అలాంటి ప్రవర్తన ఇంప్రెస్ చేయడానికి ఒక రెండుసార్లు మూడుసార్లు మనిషి చేయగలుగుతాడు రోజు విడిచి రోజు ఎన్నోసార్లు కలిసిన తర్వాత గుణం ఎంత దీర్ఘంగా లోపల ఇమిడిపోయి ఉందో బయటపడినప్పుడు ప్రేమించకుండా ఉండలేం అలాంటి ప్రేమ నాకు ఆయన ఒక హీరో అన్నాన్ని పిలుచుకునే భాగ్యం ఉంది కానీ నాకు హీరో చాలామందికి హీరో నాకు తెలిసిన హీరో మిగతా వాళ్ళకి అన్నయ్య అంత బాగా తెలియదు నా దృష్టం సో దట్ ఈస్ వై ఆ ప్రేమ ఆయన పిలిచి ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఆయన దగ్గర పోయి నాకు ఒక యాడ్ ఇవ్వమను నాకు ఏదైనా సాయం చేయమను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను జగన్ గారిని ఇప్పుడు దాకా నేను ఏమీ అడగలేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏమి అడగలేదు ఇంతమంది గొప్పవాళ్ళతో పనిచేస్తాను అందరూ పవర్ఫుల్ పీపుల్ ఇప్పుడు దాకా ఒక్క ఫేవర్ తీసుకుంది లేదు
అది నచ్చదా? అది కూడా ఆయనకి నచ్చింది. అరే నా తమ్ముడు లాంటి వాడు కుటుంబాలకి సంబంధం ఉంది, కొద్దో గొప్ప ఒకరి నుంచి ఒకరికి గ్రాటిట్యూడ్ కూడా ఉంది, ఒకరికొకరు మంచి చేసుకున్నాం మనం, ఆ పిల్లవాడు ఇప్పుడు దాకా ఏమీ అడగలేదంటే ఆయనకు కూడా ఒక సత్యవంతమైన ప్రేమ ఉండే అవకాశం ఉంది. వేర్ ఆనెస్టీ టేక్స్ ఓవర్ ఆల్ మ్యానిపులేషన్ లైఫ్ బికమ్స్ సింపుల్, బికమ్స్ వెరీ రియల్. సో ఐ థింక్ వీ కనెక్టెడ్ సో వెల్. అండ్ నేను శారదని ఇంటికి తీసుకొచ్చినప్పుడు పెళ్లి చేసుకుని ఆయన వచ్చి నిలబడ్డాడు. ఏదైనా గొడవలు అవుతాయేమో, గొడవలు అయినాయి కూడా, బట్ హీ స్టుడ్ దేర్ ఫర్ మీ. సో ఇట్స్ నాట్ అ స్మాల్ జర్నీ. ఆయన పవర్లో లేనప్పుడు, మా దగ్గర ఏమీ లేనప్పుడు, ఆయన దగ్గర ఏం లేనప్పుడు కలిసి ఉన్నాం మేము. సో ఆయన పవర్లో వచ్చిన తర్వాత నేను కనపడ్డాను మీకు. అదొకటే కారణం, ప్రేమించడానికి పవర్ అవసరం లేదు. యాక్చువల్లీ పవర్ అడ్డం ప్రేమించడానికి. ఒక మగవాడు ఇంట్లో పవర్ఫుల్గా ఉంటే భార్య ప్రేమించడం కష్టం. ఒక భార్య ఇంట్లో బలంగా ఉంటే భర్త కూడా ప్రేమించలేదు. తల్లిదండ్రులు ఇద్దరు పవర్ఫుల్గా ఉంటే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేరు. ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అయిపోతారు, ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులు అయిపోతారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారో అప్పుడే ప్రేమ, అందమైన ప్రేమ, నిజమైన ప్రేమ. అట్లాగే మనుషుల మధ్యలో అదే మాకు రాజశేఖర్ కుటుంబానికి ఉన్న అనుబంధం. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఇవ్వగలిగే ప్రేమ. బోత్ బుద్ధి అని there are many more things to discuss and talk. We don't have time. Your studio is running out of time.